ఇప్పుడు మీకు మరొక ట్విస్ట్ చెప్పన, ఈ డ్రీంలో మనం కనుక చనిపోతే రియల్ లైఫ్లో కూడా చనిపోతామాట. అతనైతే ఈ ప్రాసెస్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి డ్రీంలోకి వెళ్ళి డెమాన్ నుంచి తప్పించుకుంటూ నిద్రలోనే ఉండిపోయాడట. అలా ఒక 2 డేస్ తర్వాత అతను హాస్పిటల్ బెడ్ మీద. కొంతమంది క్రిస్టియన్స్ ఇతనంటే భయపడుతూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రం ఇతను రావాలని కోరుకుంటారు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 ఫ్యాక్ట్స్. ఈరోజు వీడియోలో మనం ఒక 2 నెంబర్స్ కోసం చెప్పుకోబోతున్నాం. అందులో ఒక నెంబర్ మనల్ని కలల ప్రపంచంలో ఇరికించేయగలదు, లేదంటే ప్యారలల్ యూనివర్స్కి కూడా తీసుకుని వెళ్ళగలదు. ఇంకొకటైతే సైతాన్ యొక్క నెంబర్. ఇంతకీ ఆ 2 నెంబర్స్ ఏంటి, ఆ నెంబర్స్ వెనుక ఉన్న కథేంటి, ఆ నెంబర్ ఒక మనిషిని ఎలా ఇంపాక్ట్ చేయగలదో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అది కానీ పూర్తి చేస్తే ఇలాంటి హర్రర్ ఫ్యాక్ట్స్ ఇంకెన్నో చేస్తాను. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం చేసిన హర్రర్ వీడియోస్ అన్నీ సపరేట్ ప్లేలిస్ట్లో పెట్టి ఉంచాను. ఇన్కేస్ అవి కనుక మిస్ అయితే ఒకసారి ప్లేలిస్ట్ విజిట్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే మన మొదటి నెంబర్ 690452. యాక్చువల్లీ ఈ నెంబర్ కోసం నాకు ట్విట్టర్లో ఒక ట్వీట్ ద్వారా తెలిసింది. ఇంతకీ అసలు ఈ నెంబర్ ఏంటి, అసలు ఈ నెంబర్ వల్ల ఏం జరుగుద్ది అని చెప్పి ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను. ఈ నెంబర్ కానీ మన చేతి మీద రాసుకొని నిద్రపోతే మనం నిద్రలో కలల ప్రపంచంలో ఉండిపోతామట, ఆర్ఎల్స్ ప్యారలల్ యూనివర్స్లోకి వెళ్ళిపోతామట. ముందు చెప్పినట్టు కలల ప్రపంచం అంటే మామూలు డ్రీమ్స్ కాదు, హర్రర్ డ్రీమ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఇప్పుడు మీకు మరొక ట్విస్ట్ చెప్పన, ఈ డ్రీంలో మనం కనుక చనిపోతే రియల్ లైఫ్లో కూడా చనిపోతామట. నిజానికి పాస్ట్ హిస్టరీలో ఎక్కడా కూడా ఈ నెంబర్ గురించి చెప్పలేదు. ఇప్పటి జనరేషన్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ట్రెండ్ అని చెప్తున్నారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ చేశారో తెలియదు, కానీ బాగా వైరల్ అయ్యింది. ఈ నెంబర్ని కర్స్డ్ నెంబర్, అలాగే డెమాన్ నెంబర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నెంబర్ వర్క్ అయ్యే ప్రాసెస్ కోసం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రాసెస్ని కేవలం రాత్రిపూట మాత్రమే చెయ్యాలి. మీ రూమ్లో అన్ని లైట్స్ని ఆఫ్ చేసుకొని ఒక డిమ్ కలర్లో ఉండే బెడ్ లైట్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆల్సో ఆ రూమ్లో మీరు మాత్రమే నిద్రపోవాలి. ఇప్పుడు అన్నీ సెట్ చేసుకొని మీ లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ మీద 690452 నెంబర్ని రాసుకోవాలి అండ్ వెంటనే నిద్రపోవాలి. మీ పనులన్నీ పూర్తి చేసుకొని ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలట. సో ఇలా చేయడం వల్ల మీరు హర్రర్ డ్రీమ్స్లోకి వెళ్ళడానికి, లేదంటే ప్యారలల్ యూనివర్స్లోకి వెళ్ళడానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ హర్రర్ డ్రీమ్స్లో చిత్ర విచిత్రమైన డెమాన్స్ కూడా ఉంటాయి అండ్ అవి మిమ్మల్ని చంపటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఊరుకో మామా, నువ్వు మరీ చెప్తున్నావు, అసలు ఇవన్నీ పనిచేస్తాయా అంటే కొంతమంది ఇది ట్రాష్, అసలు మాకేం కాలేదు, ఇది ఫేక్ అని చెప్పారు. అలా వర్క్ అవ్వలేని వాళ్ళు సరిగ్గా చెయ్యలేదని ఇంకొంతమంది చెప్తూ ఉంటే, ఇంకొంతమంది మాత్రం వాళ్ళకి వర్క్ అయ్యిందని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా ఇంటర్నెట్లో షేర్ చేసుకున్నారు. ఓ కథనైతే ఈ ప్రాసెస్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి డ్రీంలోకి వెళ్ళి డెమాన్ నుంచి తప్పించుకుంటూ నిద్రలోనే ఉండిపోయాడట. అలా ఒక 2 డేస్ తర్వాత అతను హాస్పిటల్ బెడ్ మీద నిద్రలేచాడని చెప్పాడు. అంటే అతను ఎంతకీ నిద్ర లేకపోవడం వల్ల అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. బట్ డాక్టర్స్ మాత్రం ఇదొక రకమైన యాంగ్జైటీ అని చెప్పారు. నిద్రపోయే ముందు ఈ నెంబర్ వల్ల జరగబోయే వాటి కోసం ఆలోచిస్తూ పడుకోవడం వల్ల ఏంటంటే మన బ్రెయిన్ ఒక రకమైన యాంగ్జైటీ స్టేటస్లోకి వెళ్ళి మనకి బ్యాడ్ డ్రీమ్స్ వచ్చేలా చేస్తుంది అని చెప్పారు. మరి ఇంతకీ ఈ నెంబర్ వల్ల వచ్చే సమస్య నిజమా అబద్ధమా అంటే ఎలాంటి క్లారిటీ లేదు, ఇంకా మిస్టరీగానే ఉంది. బట్ ట్రై చెయ్యకపోవడమే మంచిది, పొరపాటున ఏమైనా అయితే. ఇంకా మరొక నెంబర్ 666. ఇది అల్లు అర్జున్ గారి ఫేవరెట్ నెంబర్. దీనికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ కూడా వేశారు. ఆ ట్వీట్లో చెప్పినట్లు నిజంగానే ఆ నెంబర్ చాలా కంట్రీస్లో డెవిల్ నెంబర్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. అది యాంటీ క్రైస్ట్, సాతాన్కి రిలేటెడ్ నెంబర్ అని కూడా నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు అసలు ఈ నెంబర్కి సాతాన్కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం పదండి. యాంటీ క్రైస్ట్ అందరినీ సాతాన్కి పూజించేలా చేసి వరల్డ్ ఎండ్ అవ్వడానికి కారణమవుతాడు అని చెప్తూ ఉంటారు. కొంతమంది క్రిస్టియన్స్ ఇతనంటే భయపడుతూ ఉంటారు,
కానీ కొంతమంది మాత్రం ఇతను రావాలని కోరుకుంటారు. యాంటీ క్రైస్ట్ రావాలని కోరుకోవడం ఏంటి అని చెప్పి మీరు షాక్ అవ్వచ్చు. యాంటీ క్రైస్ట్ రావాలని కోరుకుంటూ ఉండేవాళ్ళు ఏం నమ్ముతూ ఉంటారంటే, అతను వచ్చిన తర్వాత గాడ్కి అలాగే ఈవెల్కి మధ్య భయంకరమైన యుద్ధం జరిగి ప్రపంచం అంతమవుతుంది, ఆ తర్వాత ఈ ప్రపంచం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ బైబిల్లో యాంటీ క్రైస్ట్ కోసం చాలా తక్కువగా మెన్షన్ చేశారట. అండ్ వేరే వర్షన్ ఆఫ్ బైబిల్స్లో అయితే గాడ్ని నమ్మలేని వాళ్ళంతా యాంటీ క్రైస్ట్సే అని చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ యాంటీ క్రైస్ట్ అనే పదం జీసస్ మరణించిన 1000 సంవత్సరాల తర్వాత పుట్టిందని చెప్తూ ఉంటారు. ఒకసారి క్వీన్ జబారా యాంటీ క్రైస్ట్ డీటెయిల్స్ కోసం అని చెప్పి ఒక మాంక్ని అసలు ఆ యాంటీ క్రైస్ట్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అని అడిగినప్పుడు, ఆ మాంక్ తను మొట్టమొదటిసారి యాంటీ క్రైస్ట్ ఫీచర్స్ కోసం తన ఇమాజినేషన్ని కలిపి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా వచ్చిన యాంటీ క్రైస్ట్ని డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ బైబిల్స్లో డిఫరెంట్గా చెప్తూ వచ్చారు. అలా వచ్చిన కొన్ని వర్షన్స్లో మెన్షన్ చేసిన నంబరే 666, డెమాన్ నెంబర్. అంటే యాంటీ క్రైస్ట్ని సపోర్ట్ చేసేవాళ్ళు, సాతాన్ని పూజించేవాళ్ళు వాళ్ళ ఒంటి మీద 666 అనే నంబర్ని పచ్చబొట్టుగా వేసుకుంటారని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా యాంటీ క్రైస్ట్ని ఫాలో అయ్యే వాళ్ళ నుదుటి మీద కూడా 666 నంబర్ ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. మరి ఈ నంబర్ నిజంగానే అంత భయంకరమైనదా అంటే, ఏమో, వాళ్ళ నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నమ్మకాలు ఉంటాయి కాబట్టి అందుకే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. ఆల్సో ఇంతవరకు ఈ వీడియో చూసారంటే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.